చిత్రమా నమస్తే అండి వెల్కమ్ టు బడి తెలుగు భాషా చరిత్రలో పరిణామం తర్వాత భాగం ఇది అర్థపరిణామకు చెందినటువంటి వీడియోలన్నీ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి లేదంటే మీరు మన ఛానల్ యొక్క మెయిన్ పేజీ ఓపెన్ చేస్తే మెయిన్ పేజీలో కూడా ప్లేలిస్టులు ఉంటాయి ఆ ప్లేలిస్టులో మనకి భాషా చరిత్ర లేదంటే ధ్వని పరిణామం ఇక్కడ పరిణామం అన్ని దేశాలు ఇవి కంటెంట్ అంటే ఉంటుంది అందులో మీకు సమగ్రమైన సమాచారం ఉంటుంది ఇందులో మనకి చెప్పేది ఏంటంటే మనకి లక్ష్యార్థాలు అనే అంశం ఉంది అలాగే సంకేతార్థాలు అనే అంశం ఉంది అంటే అర్ధ పరిణామంలో చాలా చాలా ముఖ్యమైనవి అంటే డెబ్భై శాతం ముఖ్యమైనటువంటివి ఛానల్లో మనం అప్లోడ్ చేశాము ఇంకొక ముప్పై శాతం ఏదైతే ఉందో అది ఇప్పుడు అప్లోడ్ ఉంది అవి ఎంత ముఖ్యమైనవో ఈ టాపిక్ కూడా అంతే ముఖ్యమైనది దేని నుంచి కూడా బిట్టు ఎలా వస్తుందనేది మనం మిస్ అవ్వకుండా ఉండడం కోసం ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా చదువుకోవాలి దానికోసం అర్థమయ్యే విధంగా మనం వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఇక ఈ కంటెంట్లోకి వెళ్ళే ముందు గతంలో జరిగినటువంటి కంటెంట్ ఏది అందులో ఒక రెండు ప్రశ్నలు మనం చూసుకుందాం దయచేసి ఆ ప్రశ్నలకి సమాధానాలు కామెంట్ రూపంలో తెలియపరచండి మిత్రులరా ఒకవేళ తెలీదు అన్నమంటే ఈ టాపిక్ మనకి సమగ్రంగా తెలియనట్లే కాబట్టి తెలిసే విధంగా అనేవి అప్లోడ్ చేస్తున్నాం మంచి మంచి కోళ్ళతో ఒకసారి చూడండి ఏటి ఎటువంటి మీకు అర్థపరిణామ చెందినటువంటి ఎటువంటి పుస్తకాలు చూసుకున్న సరే మన కంటెంట్ సమగ్రంగా ఉంటుంది ఈ కంటెంట్లో ఉన్నటువంటి విషయాలు ఒకసారి మీరు చూసిస్తే ఇంకొక పుస్తకం కానీ ఆ టాపిక్ చెందినటువంటి పేజీలు కూడా మనం చూడక్కర్లేదు ఆందోళన పడవలసిన అవసరం లేదు తెలుగు భాషా చరిత్రలో పోటీ పరీక్షల్లో కంపల్సరీ చాలా ముఖ్యమైన అంశము పరిణామం అన్య దేశాలు ధ్వని పరిణామం ఇవన్నీ వస్తూ ఉంటాయి అందువలన ముఖ్యమైన అంశాలు ముందు చెప్పుకుంటున్నాం ఇక సుత్తు లేకుండా చోటుగా క్లాసులోకి వెళ్ళిపోతే గతంలో ఉన్నటువంటి క్లాసుకు చెందినటువంటి బిట్లు ఇవి అరుంధతి అరుంధతి అనే పదం జన నిరుక్తులు అరుంధతి అనే పదం జన నిరుక్తి జన నిరుక్తులు దీని నేను లోక నిరుక్తి అంటాం జననిరుక్తులో ఎలా పిలువబడుతుంది అరుండది పద పదము జన నిరుక్తులో ఏ విధంగా కనబడుతుంది ఈ పదము అనేది మీరు కామెంట్ బాక్స్లో ఇవ్వండి జవాబు దీపం కొండెక్కింది అనే మాట ఉంది దీపం కొండెక్కింది అనే మాట పరిణామంలో ఏ రకానికి చెందినది ఉన్నాయి అర్ధ పరిణామంలో ఏ రకానికి చెందింది దీపం కొండెక్కింది ఈ రెండు ప్రశ్నలకు దయచేసి ప్రయత్నం చేయని మిత్రులరా స్కిప్ చేయకుండా ఆ క్లాసులోకి వెళ్ళిపోకుండా దయచేసి జవాబులు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక పూర్తిగా క్లాసులోకి వెళ్దాం వెళ్ళే ముందు ఒక విన్నపం ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ అందించండి అలాగే మీ యొక్క నిర్ణయాల గురించి మీ యొక్క అభిప్రాయం గురించి కామెంట్ రూపంలో తెలియపరచండి మనకు అరుదుగా ఒక బిట్ వస్తుంది లక్ష్యార్థాల గురించి లక్ష్యార్థాల్లో మనకు కొన్ని కొన్ని పదాలు ఉదాహరణలు వస్తాయండి అంటే ఒక పదము ఒక పదము ఒక అర్థవంతంగా ఉందంటే దానికి లక్ష్య లక్షణ కారణాలు అనేవి ఉంటాయి ఒక పదం పుట్టుకోకు ఆ పదం యొక్క అర్థము ఆ పదం యొక్క వ్యుత్పత్తి వాక్యము వ్యుత్పత్తి అర్థము దీని ఆధారంగా పదాలు పుట్టుకొస్తుంటాయి దాని అర్థాలు వేరేగా ఉంటాయి ఇలాగా ఈ పదాలు అంటే పరిణామంలో ఈ రకాల పరిణామార్థంలో వచ్చినటువంటి పదాలకి కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏంటంటే ఆధారము ఆధేయము కార్యము కారణము అలాగే కార్యము కర్త ఉపమానం ఉపమేయం అంగం అంగి ప్రధానము అప్రధానం అవి ఏకాదేశము అన్యదేశము ఇన్ని రకాలుగా ఇన్ని కారణాల వల్ల ఆ పదాలు వచ్చే ఉన్నాయి లక్ష్యార్థుల గురించి మనం అంతగా ఫోకస్ పెట్టవలసిన అవసరం లేదు కొన్ని కొన్ని పదాలు మనకు కనబడుతుంటాయి ఆ పదాలు మనకు రిపీట్ అవుతూ ఉంటాయి ఆ పదాలు ఏంటో ఒకసారి చూద్దాము వీటికి కారణమైనటువంటివి ఇన్ని రకాలుగా ఆ లక్ష్యార్థాలు ఏర్పడతాయని భాషా చరిత్రకారులు ఇక్కడ చెప్పడం జరిగింది ఆధారము ఆదాయం వలన కార్యము కారణం వలన కార్యము కర్త వల్ల ఉపమానము ఉపమేయం వలన అంగము అంగి వలన ఏకాదేశము అన్ని దేశం వలన ఇన్ని రకాలుగా దీని యొక్క పరిణామార్థం అంటే లక్ష్యార్థాల్లో ఇన్ని రకాలుగా పరిణామం చెంది ఆ పదాలను ఒక రకమైనటువంటి అర్థంలో ఉపయోగించడం జరుగుతుంది ఈ ఉదాహరణలు మనం చూస్తే ఒక మూడు ఉంటాయి మూడు నాలుగు ఉంటాయి ఉదాహరణలు చూస్తే ఉదాహరణలు మనకి గుర్తుపెట్టిస్తుంది ఆ ఉదాహరణలు మనకి కిందకి ఇస్తుంటాయి కాబట్టి ఇవి లక్ష్యార్థాలు అని మనకు డైరెక్ట్ పెట్టి వచ్చేస్తూ ఉంటుంది ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం ఉండదు ఒకసారి క్లారిటీగా చూద్దాం ఈ లక్ష్యార్థాల్లో ఒక మూడు ఉదాహరణలు మనకి రిపీట్ అవుతూ ఉంటాయి ఒకటి ముష్టి ఒకటి రెండవది దాహము మూడవది సూది ముష్టి అనే పదము ఏ సంబంధం వలన ఈ లక్ష్యార్థాల్లో ఏ ఏ సంబంధం వలన అర్థపరిణామానికి లోనయింది దాహం అనే పదము సూరైన పదం అది మనకి డైరెక్ట్ పెట్టొస్తూ ఉంటుంది అనమాట ఏంటంటే ఎటువంటి సంబంధం దానికి మనకు చెప్పుకున్నాం కదా ముందు ఆ దేశము అన్ని దేశము ఏకాదేశము ఉపమానం అని అలాగా అటువంటి సంబంధం ఇచ్చినటువంటి పదాలు ఒక మూడు కనబడుతుంటాయి ఎక్కువగా రిపీట్ అవుతున్న పదాలు ఎక్కువగా వచ్చింది ముష్టి అనే పదం ఈ ముష్టి అనే పదము అనేకసార్లు వచ్చింది తర్వాత దాహం అనే పదము సూది అనే పదం తక్కువగా వచ్చే ఎక్కువగా దీని మీద మనం దృష్టి పెట్టుకోవాలి దీని మీద దృష్టి పెట్టడం అంటే అన్నీ మనకు గుర్తుండిపోతే కానీ ఎక్కువగా ఇది వచ్చిందని అర్థం ముష్టి అని ఉందకుండా దీనికి ఇది ఆధార ఆదాయ సంబంధం ఆధార ఆదాయ సంబంధం ఆధార ఆదాయ సంబంధం ముష్టి అనే పదం ఏ విధంగా లక్ష్యాంతంలో వచ్చిందంటే ఏ విధంగా వాడబడుతుందంటే ఆధార ఆదాయ సంబంధం వలన ఈ పదం అనేది మనకి అర్థపరిణామంగా మనం చెప్పుకుంటాం ఆధారము ఆదేయం అంటే ఇక్కడ మనం చెప్పుకుంటే ముష్టి వేస్తాం మనం దేంతో వేస్తామండి పల్లెంతో వేయం ఇలా తీసి పిడికిలతో ఇలా పీస్ తీసి చేతిలో వస్తాం అంటే ఆ బియ్యం అంటే బిక్ష వేయడానికి ఆధారమైనది చెయ్యి కాబట్టి కేవలం దీన్ని మాత్రమే ముష్టి అంటాం దీన్ని మాత్రం ముష్టం మనకి రామాయణంలో ముష్టి ఘాతాలతో చంపాడు అని చెప్పడం జరుగుతుంది ముష్టి ఘాతాలనేది మనకి ఇక్కడ ఏదో అరణ్యకాండలో ఎక్కడ వస్తే రాముడు ఆ రాక్షసుడిని ఘాతాలతో ముష్టి ఘాతాలంటే ఏమిటి ఘాతం అంటే దెబ్బ ముష్టి అంటే పిడికిలి పిడుకులతో గుద్దడము పిడుకులతో గుద్దీ అతను చంపాడు అనేది మనకు అక్కడ అర్థం అవుతుంది కాబట్టి ఇక్కడ ముష్టి అంటే ప్రధానంగా అర్థము పిడికిలి అంటే భిక్ష వేయడానికి ఆధారమైంది పిడికిలి ఇక్కడ మనకి ఆధారము ఆదేయము ఆధారము ఆదేయ సంబంధం వలన దాని యొక్క అర్థంలో మార్పు వచ్చింది ముష్టి అనగానే పిడికిలి అని గుర్తురాదు ఎవరికి కూడా ఏమని గుర్తొస్తుందండి భిక్ష అనే అర్థం వస్తుంది కాబట్టి భిక్ష అనేది పరిణామార్థంలో మార్పు చెందడం వలన వచ్చినటువంటి అర్థం అది భిక్ష అనేది భిక్ష అనేది ముష్టికి భిక్షకి సంబంధం లేదు ముష్టి వేయడానికి అంటే భిక్ష వేయడానికి ముష్టిని ఉపయోగిస్తాం కాబట్టి ఈ ముష్టి పదమే తర్వాత భిక్షగా మార్పు చెందింది కాబట్టి ఆధారము ఆదాయం వలన ఏర్పడినటువంటి సంబంధం అది దానికి అసలైన అర్థము ముష్టి అంటే పిడికిలి తర్వాత భిక్షగా మార్పు చెందింది ఎందుకు మార్పు చెందిందో మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి తర్వాత దాహం దాహం ఇది కార్యకారణ సంబంధం కార్యకారణం పని దానికి కారణము అక్కడ ఏదైనా మనం నీళ్ళు తాగం అంటే ఎత్తు పెట్టుకొని ఆకుండా తాగం దానికి కారణం ఉంటుంది ఏమిటి కారణము లోపల దహిస్తుంది లోపల దహిస్తుంది దాహం వేస్తుంది కాబట్టి కారణం ఉండడం వలన కార్యం జరిగింది అక్కడ నీళ్ళు తాగడం అనేది ఒక కార్యం కాబట్టి ఇక్కడ కార్యకారణ సంబంధం వలన ఇది పరిణామంలో లక్ష్యార్థాల్లో మనం చెప్పుకుంటాం అర్ధ పరిణామం ఏ విధంగా పరిణామం చెందింది ఈ అర్థం అంటే కార్యకారణ సంబంధం ఇవి అడుగుతూ ఉంటాడనమాట మనం బ్రాకెట్లో చెప్పుకునేవి ఏమున్నాయో ముష్టి అనే పదము దేని ఆధారంగా ఏర్పడింది ఆధార ఆదేయ సంబంధం వల్ల అర్ధ పరిణామంలో మార్పు చెందింది అని మనం గుర్తుంచుకోవాలి అలాగే ఇది కూడా కార్యకారణ సంబంధం దాహం దాహం అంటే దీని అర్థాలు దహించడము ఇది కారణం తప్పించడం ఇది కారణం తప్పించడము దహించడం అనేది కారణాలు అయితే దానికి జరిగిన కార్యము మనం నీళ్ళు తాగుతాం దప్పిక తీర్చుకుంటాం నీళ్ళు తాగడం ఇదిగోండి దప్పిక పానీయము ఈ దప్పిక పానీయం పానీయమనేవి ఏ విధంగా అంటే పరిణామార్థంలో ఏర్పడిన పదాలు మార్పు చెంది పా మార్పు చెందగా వచ్చినటువంటి అర్థాలు వచ్చే పదాలు దప్పిక పానీయము దాహం అనే పదం చూసుకోవాలి ఈ మూడు పదాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి తర్వాత సూది లక్ష్య లక్షణ సంబంధం లక్ష్య లక్షణ సూది అనేది ఏ పరిణామార్థంలో ఏ అర్థంలో సూది అనే పదము పరిణామంలో మనం చూసుకుంటామంటే లక్ష్య లక్షణ సంబంధం లక్ష్యము లక్షణము అంటే ఇక్కడ లక్ష్యం అంటే సూది అనగా మనకి దేనికి ఉపయోగిస్తామండి ఒక చిరుగుయినటువంటి వస్త్రాన్ని కొట్టడం అది లక్ష్యం మనకి దాని దాని ఆధారంగా ఏర్పడింది సూది ముందుగా కాబట్టి లక్ష్య లక్షణ సంబంధం వలన ఏర్పడింది అది మన సూదానికి అది గుర్తు వస్తుంది కానీ తర్వాత సూది మందు అంటారు మనకి ఇంజక్షన్ ఇది తర్వాత వచ్చినటువంటి లక్షణం అంటే దాని యొక్క ఉపయోగించే విధానాన్ని బట్టి ఇంజక్షన్ వేసేటువంటి సూదిగా మనం మార్పుతుంది బట్టలు కొట్టే సూదిగా చెప్పుకుంటాం కాబట్టి ముఖ్యంగా మనం పరిణామార్థంలో వచ్చినటువంటి పదాలు గుర్తుంచుకోవాలి ఇది పరిణామార్థంలో వచ్చింది ఇది కూడా పరిణామార్థంలో వచ్చింది అలాగే ఇది ఇక్కడ మనం చెప్పుకునేది కూడా పరిణామార్థంలో వచ్చింది ఇక్కడ మనకి పాటుగా ఈ పదాలు లక్ష్యార్థాలు మూడు పదాలు లక్ష్యార్థాలు గుర్తుంచుకోవాలి వాటితో పాటుగా ఇక్కడ బ్రాకెట్లు పెట్టుకున్నాం కదా ఈ బ్రాకెట్లు పెట్టుకుని కూడా మనం గుర్తుంచుకోలేదు అంటే ఏ ఆధారంగా దేనితో దేనికి ఏది సంబంధం వలన ఈ పదం ఏర్పడింది దాని యొక్క అర్థంలో మార్పడేది జరిగింది అనేది మనం గుర్తుంచుకోవాలి లక్ష్యార్థాలు ఆ తర్వాత సంకేతార్థాలు చూసుకుందాం సంకేతార్థాలు చూసుకుంటే గుర్తులు ఈ గుర్తులకు చెందినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి సంకేతార్థాలుగా ఏ విధంగా మార్పు చెందాయి ఎటువంటి పదాలు అవి అందులో ఏవి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి మనకి ఏవి మనం గుర్తుంచుకోవాలి ఎలా గుర్తుంచుకోవాలి ఒకసారి చూద్దాం పరిణామంలో మనకి కొన్ని కనబడుతూ ఉంటాయి అంటే కేవలం సంకేతార్థాలు సంకేతాలు అంటే గుర్తులు ఈ గుర్తులు అనేవి అంటే మనకి పూర్వకాలంలో ఏ విధంగా కొన్ని కొన్ని అంటే అంటే మన గుర్తులు గుర్తులు బట్టి మనకి తెలిసిపోతూ ఉంటుంది ఆ గుర్తులు అనేవి ఆ సమూహం వరకే తెలుస్తాయి అనమాట బయట వాళ్ళు తెలియదు ఇక్కడ కూడా కేవలం సంకేతార్థాలు చూసుకుంటే కొన్ని కొన్ని పదాలు అనేవి కొన్ని కొన్ని కులాల్లోని కొన్ని కొన్ని పదాలు మనకి అర్థం కావు ఉదాహరణకి కుల వృత్తుల్లో ఎక్కువగా ఉన్నటువంటి పదాలు కానివ్వండి కొన్ని కొన్ని కోడ్స్ ఉంటాయి వాళ్ళకి అవి వేరే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ వరకే పరిమితం అవుతాయి మళ్ళీ అన్ని కులాలకి ఒక ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒకలాగా ఉంటాయి ఇంకో ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇంకోలాగా ఉంటాయి కాబట్టి వీటిని సంకేతార్థాలనే కుల మాండలికలు కూడా అంటారు కుల మాండలిక పదాలని ఆ మండలంలో ఆ కులంలో ఉండేవాళ్ళు ఆ పదాన్ని ఉపయోగిస్తుంటారు ఉదాహరణకి బ్రాహ్మణ కుటుంబంలోని కొన్ని కొన్ని పదాలు వాళ్ళు వాడుతూ ఉంటారు అందులో వయన్ దేవస్య అని పదం మనకు కనబడుతూ ఉంటుంది ఈ పదం ఇది ఒకటే మనం ఇక్కడ చెప్పుకుంటాం ఇదే పుస్తకంలో ఉంది వయన్ దేవస్య ఎక్కడ అంటారు ఇక్కడ వయన్ దేవస్య అనేది వాళ్ళు మా మంత్రాలు చదువుకునేటప్పుడు వయన్ దేవస్య భోజనం అనే పదం ఒకటి ఉంటుంది ఆ పదంలోని వాళ్ళకి అలవా వాళ్ళకి అయిపోయింది కాబట్టి అర్థమైపోతుంది కాబట్టి వైన్ దేవస్య భోజనం అనగా వైన్ దేవస్య ఎక్కడ అంటారు వైన్ దేవస్య ఎక్కడ అంటే ఆ తర్వాత మనకు అంత భోజనం ఎక్కడ ఉందని మిగతా వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్థమైపోతుంది భోజనం ఎక్కడని కాబట్టి వైన్ దేవస్య ఎక్కడ అంటారు అంటే భోజనం ఎక్కడ ఉందని వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు అది ఏ అర్థం అంటే సంకేత అర్థాలు సంకేతం ఒక గుర్తుని తెలియజేసేది ఒక ఐడెంటిఫికేషన్ దీన్నే కులమాంటి లెక్కలు అంటారు ఇక ఇంకో కొన్ని విషయాలు చేసుకుంటే అర్థ సంకేతాలు అర్థాన్ని బట్టి అంటే ఒక్కొక్కరు ఒక్కో అర్థంలో ఉపయోగిస్తుంటారు అనమాట ఒక్కొక్కరు ఒక్కో అర్థంలో అటువంటి పదాలు వాయువు ద్రవ్యం ఇంధనం ఉంది ఒక మూడు పదాలు కనబడుతుంటాయి ఈ పదాలు జన వ్యవహారంలో కొన్ని కొన్ని సందర్భంలో సామాన్య అర్థాలుగా ఉంటాయి అదే పదాన్ని కొంచెం ప్రత్యేకమైనటువంటి కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకమైనటువంటి అంటే ఒక శాస్త్రవేత్తలు కానివ్వండి అలాగే పరిశోధకులు కానివ్వండి ఒక్కొక్కరు అంటే ఆ పదాన్ని వాళ్ళు ఇంకొక అర్థంలో ఉపయోగించుకుంటారు దీన్ని సంకేతాలు అంటారు ఇప్పుడు వాయువు ఉంది వాయువు అనగానే మనకి మనం సామాన్యులు కాబట్టి వాయువు అనగానే గాలి అనేది మనకు గుర్తొస్తుంది గాలి గాలి ఏమండి ఈ వాయువు అనేది గాలి అయితే పశు వైద్యులు ఎవరైతే ఉన్నారో ఈ పశువులకు ఎవరైతే వైద్యం చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ వైద్యులు వాయువు అనగానే పశువులకు వచ్చే ఒక రోగం వాయువు ఆ పదం అనగానే వాళ్ళు పశువులకు వచ్చే రోగమే వాళ్ళకు గుర్తొస్తుంది అది అర్థ సంకేతం వారి యొక్క అర్థము వేరే కొడుతుంది అనమాట కాబట్టి గాలి అనగా మనకి ఒక అర్థంలో వస్తే వాళ్ళకి వాయువు అనగా ఇంకో అర్థంలో వినిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఆ రోగం అనే పదము వాయువు అనే దానికి ఈ అర్థంలో వాయువు అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు కాబట్టి అలాగే ఇక్కడ చూసుకుంటే ఇంకొక దాన్ని చూసుకుంటే శాస్త్రజ్ఞానం చూసుకుంటే గ్యాస్ గ్యాస్ బండ్ అంటాం కదా గ్యాస్ అంటే అందులో వాయువే ఉంటుంది ఇక్కడ గ్యాస్ ఇది సైన్స్ దృష్టి చూసుకుంటే గ్యాస్ ఈ వాయువుని ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థంలో ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ద్రవ్యం ఉంది ద్రవ్యం అనగా మనకు ఎక్కువగా ధనము సంపాదన డబ్బు ఈ విధంగా ఉపయోగిస్తాం కానీ వీళ్ళు సైన్స్ వాళ్ళు ఏం చేస్తారు ద్రవ్యం ఒక పదార్థంగా వాడుతూ ఉంటారు పదార్థం ద్రవ్యం అనగా వాళ్ళ దృష్టిలో పదార్థం కాబట్టి ఒక్కొక్క ఒక్కొక్క ఉద్దేశంలో ఒక్కొక్క అర్థంలో ఉపయోగిస్తూ ఉంటారు ఇది అర్థ సంకేతం తర్వాత ఇంధనం ఉంది ఇంధనం అనే పదం ఈ అనే పదము మనకు చూడగానే మామూలుగా అయితే ఇదివరకు వంట చమురు వంట కోసం వంట కోసం ఉపయోగించే దానిక కట్టెలు కట్టెలు అని అలాగే వంట చ వంట చెరకు అంటారు వంట చెరుకు అంటారు ఇలాగ వంట చెరకు అనేది ఇప్పుడు మనకి దీనికి శాస్త్ర దృష్టిలో ఎలా ఉపయోగిస్తారు దీన్ని ఇంధనాన్ని బొగ్గు గాను బొగ్గు పెట్రోలు ఇవన్నీ వీటిలో ఏవైతే ఉన్నాయో డీజిల్ ఇవన్నీ కూడా ఇంధనం కింద ఉపయోగిస్తాం అంటే ఒక్కొక్క వర్గము వారి యొక్క వీడియో కాని బట్టి ఆ పదవి యొక్క అర్థం మారుతూ ఉంటుంది ఇది అర్థపరిణామంలో కేవల సంకేత అర్థాలు ఇక మిగతా కూడా తర్వాత వీడియోలో ఫైనల్ అనివ్వండి తర్వాత వచ్చే వీడియో చెట్టు చివరిది ఆ వీడియో చూసండి ఈ వీడియోలన్నీ కూడా అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవాలని అనుకుంటున్నాం మన స్నేహితులు కూడా చాలామంది ఫాలో అవుతున్నారు అందరూ కూడా మన వీడియోలు ఫాలో అయ్యి ఒక నోట్స్గా రాసుకుంటున్నారు జయ సాధిస్తున్నారు నెట్లు కూడా క్వాలిఫై అవుతున్నారు ఈ ఉద్దేశంతో ఆ టార్గెట్తో మనం చెబితే మిగతావన్నీ కొట్టుకెళ్ళిపోవచ్చు కాబట్టి సివిల్స్ ప్రిపరేషన్ చేస్తే మొత్తం అన్నీ కొట్టుకెళ్ళిపోయే విధంగా ఈ యూజీసీ జేఆర్ఎఫ్ కొట్టే విధంగా మనం వీడియోలు చెప్తున్నాం కాబట్టి దాని కింద ఉన్నటువంటి డిఎస్ డిఎల్ జిఎల్ అన్నిట్లు కూడా కవర్ అవుతూ ఉంటాయి మన వీడియోస్ అనేవి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని మిత్రులరా మీ మిత్రులకి ఒకరికైనా సరే పరిచయం చేస్తారని ఆస్తున్నాను అలాగే ప్రతి వీడియోకి ఒక లైక్ ఒక కామెంట్ ఇక మళ్ళీ వీడితో మళ్ళీ కలుద్దాం జై హింద్